శిల్వక్షేత్రం శ్రమల కాల ధ్యానంలో 30వ రోజుగా మనమందరం కలిసి మరి ధ్యానించటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిది, నాకు దప్పి అయినప్పుడు చిరకం త్రాగనిచ్చేరు. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన దేవ పరిశుద్ధ, నీ పరిశుద్ధ నామకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ శ్రమల కాల ధ్యానంలో ప్రభ ప్రతినిత్యం తండి మేము మీ సన్నిధికి వచ్చి మీ వాక్యం ధ్యానించుకొని మరి వాక్యంలో బలపడటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయం ప్రభ వాక్యం ద్వారా మీరు మాతో ఏదైతే మాట్లాడినై ఉన్నారో తండ్రి మరి మాకు తెలియజేయమని అడుగుతున్నాం ప్రభ. మేము ఇంకొని కూడా ఆత్మీయంగా బలపడి మరి నీకు నమ్మకమైన బిడ్డగా ఉండకు సహాయం దయచేయమని, ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి మరి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. నేటి వాక్య ధ్యానంగా ఈరోజు మనకు కాఠిన్యం అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. సువార్త పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 25 వచనం ధ్యానిద్దాము. మొట్టమొదటిగా అది 16 వచనం చూసినట్లయితే, ప్రేతోర్య మనం అధికార మందిరం తీసుకుని వచ్చి ప్రభుని మరి సైనికులందరినీ సమకూర్చి వారి మధ్యన ప్రభుని నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. అంతటి సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు బూదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజాని శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సులువ వేటకు తీసుకొని పోయారు. ఈరోజు ధ్యానంలో మరి ప్రభువారు మన కొరకు ఈ భూలోకంకేగి ఎన్నో శ్రమలు పొంది మన కొరకు ఎంతో అపహాసములు పొంది కేవలం మరొక మీ కొరకు నా కొరకు ఆయన ఎన్నో శ్రమలు పొంది సిలువ మీద చనిపోయి తిరిగి సజీవంగా లేచిన దేవుని కొరకు తండ్రి మరి ఈ వాక్యధానంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రభుని ప్రేతోర్యమను ఒక అధికార మందిరంలోనికి ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ వాక్యాన్ని ప్రకారం చూసినట్లయితే సుమారు 100 మంది సైనికులు ఉన్నట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. మరి ప్రభు వారిని అక్కడ తీసుకొని వెళ్ళి అందరూ కూడా ఆయన అపహసిస్తూ ఉన్నారు. ఒక రాజుకైతే మరి రాజా మార్గంలో కానీ ఒక సైనిక బృందంలో వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఆనర్ చేస్తారో, ఎందుకంటే ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆనర్ చేస్తారు. మరి అటువంటి ఆనరు ప్రభునైతే అపహాస్యంగా ఎంతో మరి ఆయన నిర్లక్ష్యం చేసి ప్రభును దూషించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటికి ఏం చేశారంటే ఊదారంగు వస్త్రం ధరించి, అంటే ఆయనకున్న ఆయన వస్త్రం తీసివేసి ఊదారంగు వస్త్రం. ఊదారంగు ఎప్పుడు వాడతారంటే ఒక అధికారంలో ఉన్నవారికి, ఒక రాజ్యాన్ని పరిపాలించేవారికి, ఒక అత్యున్నతమైన మరి పదవిలో ఉన్నవారికి ఊదారంగు వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం గేలి చేయడానికి మాత్రమే ప్రభుని ఊదారంగు వస్త్రం అక్కడ ధరించినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా ముండ్ల కిరీటం తల మీద పెట్టారు. ఎందుకంటే రాజుకి ఏం చేస్తారు, మరి ఆయన దర్పం ఆయన అధికారం చూపించడానికి చక్కటి కిరీటం పెడతారు. అయితే మన ప్రభుకి అయితే ముండ్ల కిరీటం పెట్టారు. ఆ ముండ్ల కిరీటం ముళ్ళతో చేసింది. మనకి ఒక్క ముళ్ళు కాళ్ళలో గుచ్చుకున్నట్లయితే మనం ఎంతో బాధపడతాం, ఎంతో నొప్పి బాధాకరమైనది. అటువంటిది ప్రభుకి మరి ముండ్ల కిరీటం మళ్ళీ తలలో గుచ్చారు. ఆ శిరస్సు అంతా కూడా రక్తసిక్తమై రక్తం కారుతూ అయినప్పటికీ ప్రభు ఏనాడు మరి వాడిని దూషించకుండా మనకు మహిమ కిరీటం ఇచ్చడానికి ప్రభు మరి ముండ్ల కిరీటం ధరించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏం చేశారంటే యూదుల రాజా శుభం అని చెప్పారు. యూదుల రాజు, ఎందుకంటే పిలాతు వారికి రాసినప్పుడు పైన ఆయనకి విలాసం ఏమి రాయాలంటే యూదుల రాజా, నేనే యూదుల రాజునని మరి చెప్పినట్లు రాయమంటే పిలాతు ఏం చేశారంటే యూదుల రాజు అని అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభువు మరి యూదులకు రాజు, ఎందుకంటే యూదులు రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు, ఆయనకు రాజు. అయితే ఇక్కడ అపహాసం చేస్తూ ప్రభువుని కేవలం యూదుల రాజులను అపహాసం చేయడానికి మాత్రమే అక్కడ వ్రాసినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఆయనకు వందనం చేశారట.
ఎప్పుడు అసలు గౌరవ వందనం ఎప్పుడు జరుగుతుంది? ఒక మంచి అధికారంలో ఉన్న వారికి ఎంతో మరి ఆదరణతో ప్రేమతో ఎంతో ఆయనకి గౌరవిస్తారు. అయితే ప్రభుని కేవలం అపహసించడానికి మాత్రమే అక్కడ వందనం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. రెల్లుతో తలపై కొట్టారు. అసలు మనకు ఎవరైనా తల మీద వెయ్యి వేస్తేనే మనకు ఎంతో కోపం వస్తుంది. అటువంటిది ప్రభుని తల మీద కొట్టడం కేవలం మరి మన కొరకు ప్రభు ఎంతో మరి అపహాసం పొంది శ్రమ పొంది భారము మరి బాధ ఎంత ఉన్నప్పటికీ కేవలం ఒక్క మాట కూడా ప్రభు ఏమీ వారిని దూషించలేదు. అంతేకాకుండా ప్రభు మీద ఉమ్మి వేసినట్టు చూస్తున్నాం. ఉమ్మి వేయడం అంటే అసలు ఎంతో అది ఒక నీచమైనది. అటువంటి ప్రభు ముఖం మీద ఉమ్మి వేసి ఆయన దూషిస్తూ కొడుతూ మరి అపనిందలు ఆయన మీద మోపుతూ ఆయన్ని ఎంతో గేలి చేస్తున్నారు. అంతేకాకుండా మోకాళ్ళుని నమస్కారం చేస్తారు. మనం బ్రిటిష్ అధికారి దగ్గరికి ప్రధానమంత్రికి వెళ్ళినప్పుడు వారు పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోకరించి వారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడైతే వీరిని ప్రభుని గేలి చేయడానికి మాత్రమే మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేశారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రభు ఒక్క మాట కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన అపహసించిన తర్వాత తిరిగి మరి ఆ వస్త్రములు ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయనకు ఉన్న వస్త్రములు ఆయనకి తొడిగించి ఉన్నారు. అప్పుడు ప్రభుని సిలువ వేయడానికి వారు తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో కురేనీయుడైన సీమోనను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిని ఆయన తీసుకుని వచ్చి కొంతసేపు మరి ఆ సిలువను మోయడానికి మరి ఆయన్ని పిలిచినట్లుగా చూస్తూ ఉన్నా. ఈ సీమోను కురేనీయుడైన సీమోను ఎవరంటే ఆఫ్రికా ప్రాంతంలోని ఒక ఉత్తర ప్రాంతం నుంచి ఆయన ఉన్నట్టుగా మనం లేఖనాలు చెప్తున్నాయి. ఆయన కుమారులు అలెగ్జాండియా రోఫస్ వీరిద్దరూ కూడా రోమా పత్రికలు మనం చూసినట్లయితే 16వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే రూఫస్ పౌలు పరిచర్లో ఆయన సహకారుడి సహా పరిచారకుడే ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆమె తల్లి కూడా అక్కడ ఉండేటట్టుగా చూస్తున్నాం. వారు ఎప్పుడైతే ప్రభు శ్రమలు పొంది చనిపోయి లేచాడో వారు ఎంతో సరెండర్ అయ్యి ఆయన పరిచర్లో ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ మార్కు రాసిన సువార్తలో ఆ ఇద్దరు కుమారుల పేర్లు పొందుపరచబడ్డాయి. కురేనీయుడు ఆయన కూడా మరి పరిచర్లో ఉన్నట్టుగా ఉన్నా మన రోమపత్రిక చూసినట్లయితే మరి కుమారు రూఫస్ తల్లి కూడా అక్కడ పౌలుని చేర్చుకుని ఆయన పరిచర్లో తోడుగా ఉన్నట్టు చూస్తున్నాం. అక్కడి నుంచి ఆయన్ని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళి గొల్గతా ప్రాంతాన్ని తీసుకొచ్చారు. అరామిక్ భాషలో ఏంటంటే ఈ కపాలం అనే స్థలబడిని గొల్గతా అని వ్రాయబడి ఉన్నది. అక్కడ తీసుకుని వచ్చి బోళం కలిపిన ద్రాక్షారసము ఆయనకి త్రాగడానికి ఇచ్చారు. ఈ బోళం అనేది మనం ఎప్పుడు చూస్తాం అంటే ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు బంగారము బోళము సాంబ్రాణ్యం మరి మూడు వస్తువులు ఆయనకి కానుకగా తీసుకొచ్చారు. బంగారం అయితే మరి ఆభరణాలు ఖరీదైన రాజులు ధరించే ఆభరణాలు గుర్తుగా బంగారం తీసుకొచ్చారు. మరి ఈ సాంబ్రాణి అయితే ఒక సుగంధ ద్రవ్యం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు పుట్టినప్పుడు కానీ ఎక్కడైనా కానీ మరి సాంబ్రాణి వేస్తూ ఉంటారు. మరి ఎటువంటి వైరస్ కానీ మరి దుష్ట క్రిములు కానీ మరి ఎటువంటివి రాకుండా దానికి మరి బోళం వేస్తున్నట్టు ఉండాలి. ఇక్కడైతే సాంబ్రాణి, ఇక్కడ బోళము. బోళం ఇదేంటంటే ఒక చేదుకి, చేదుకి ఏంటంటే ఒక సారూప్యంగా బోళం ఇస్తూ ఉన్నారు. మరి అదే బోళంని ప్రభుని త్రాగడానికి ఇస్తున్నారు. అది ఎంత చేదుగా ఉంటుందంటే అది ఒక చేదైన మొక్క నుంచి తయారు చేసిన ద్రవ పదార్థం. ఆ బోళాన్ని ప్రభుకి ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రభు దాన్ని త్రాగనైతే త్రాగలేదు కానీ అది త్రాగడం వల్ల ఏమవుతుందంటే ప్రభు మనిషికి ఒక మత్తు వస్తుంది. మరి దేహంలోని అవయవాలన్నీ కూడా నిర్జీవమై ఎటువంటి బాధ తెలియకుండా ఉండడానికి ఆ బోళం త్రాగిస్తారు. అయితే ప్రభు మరి ఫిజికల్గా ఎంతో బాధపడుతూ కూడా ఆ బోళంని ఆయన త్రాగినట్టు లేదు. ఎందుకంటే కేవలము మరి మన కోసం ఈ శ్రమలన్నీ కూడా ఆయన పొందుతున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా మరి సిలువ వేసిన తర్వాత వస్త్రములు ఆ సిలువ వేసేటప్పుడు తీసుకెళ్ళి ఆయన వస్త్రములను చీట్లు వేసి పంచుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రభు వేసుకునే అంగీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ అంగీ ఎటువంటి కుట్టు కానీ ఏమీ లేకుండా మరి మొత్తం ఆయన అంగీ అంతా కూడా ఒకే రీతిగా చేయబడింది అన్నమాట. ఆ అంగీని వారు ఎవరికి వస్తుందని వాళ్ళ పేరు రాసుకుని చీట్లు వేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ లేఖన ప్రకారం ఇవన్నీ జరగవలసింది కనుక మరి ప్రభు ఇన్ని శ్రమలు పొంది
కేవలం మన కొరకు సిలువలో మరణించి పవిత్రమైన రక్తం మన కొరకు చిందించి ఎన్నో శ్రమలు పడ్డాడు. అయినప్పుడు ఆ టైము ఒకసారి మనం చూసినట్లయితే ఇంచుమించు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకువెళ్ళిన టైం చూస్తే ఉదయం 9 గంటలకు కావస్తుంది. అంటే ప్రభు వారు ఇంచుమించు సిలువ వేసినప్పటి నుంచి సిలువపై 6 గంటలు ఉండినట్టుగా మనం చూస్తున్నాం. 9 నుంచి 12 గంటల వరకు చూసినట్లయితే మరి మనుషులు పెట్టే శ్రమలు, మరి సాతాను వలన ఇచ్చిన శోధనలు, ఇవన్నీ కూడా మరి పోరాడుతూ ఆయన ఎంతో శ్రమను అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు చూసినట్లయితే మరి తండ్రితో ఆయన చిత్త ప్రకారము ఎందుకైతే మరి ఈ లోకానికి ప్రభువును పంపించున్నాడో ఆ శ్రమ అంతా పొందుతూ మరి శ్రీవిలో మనం పలికిన 7 మాటలు కూడా మనం చదువుతాం. ఎందుకంటే ఆ 3 గంటలు కూడా ఎంతో వేదన అనుభవించి మరి ఎవరిని కూడా దూషించకుండా ఎంతో శ్రమ అనుభవిస్తూ ఆయన మరి కాళ్ళల్లో చేతులు మేకులు కొట్టబడినప్పుడు, మరి రాణువారు ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు, వర్కలు బళ్ళెం పొడుస్తున్నప్పుడు కూడా మరి ఒక్క మాట పలుకకుండా ఎటువంటి జవాబు లేకుండా నిందించకుండా ప్రభువారు ఈ శిలువపై ఎన్నో శ్రమలు పొంది ఉన్నారు. ఎందుకంటే లేఖనంలో చెప్పబడినప్పుడు ఆయన తనకు తానుగా అప్పగించినా కానీ వారు దౌర్జన్యం అయితే ఆయన్ను చంపలేదు. ఎందుకంటే ప్రాణము మరి ప్రభు మన కొరకు ఆయన అర్పించుకుని ఉన్నాడు. శిలువలో ఆయన ప్రాణంను అర్పించుకున్నాడు. దానికి సాదృశ్యం ఏంటంటే ఆయన చనిపోయి తల వాల్చారే కానీ తల ఆయన చనిపోయిన వ్యక్తి ఒకసారి బాడీ అవుతుందంటే పూర్తిగా ఒక ప్రక్కకు పడిపోయే స్థితి వస్తుంది. అయితే ప్రభు వారు కేవలం మరి సమాత్మైదని చెప్పి ఆయన తల వాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖను చూసినట్టే మరి కీర్తన గ్రంథం చూసినట్టే వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, మరి దప్పి అయినప్పుడు చిరకంత రాగనిచ్చారు. ఈ 3 పాటిభాగాలను చూస్తుంటే మరి ఎంత కాఠిన్యము, ఎందుకంటే మనుషులు మరి ఎటువంటి పాపము లేని క్రీస్తును ఎంతో శ్రమలు పెట్టడానికి ఆయన సైనికులందరినీ తీసుకువెళ్ళి మరి పిలాతు దగ్గర తీసుకువెళ్ళి వారు బహిరంగంగా ఆయన్ని తీసుకుని వచ్చి ఎన్నో శ్రమలు పొంది ఆయన మీద నేరారోపణ చేసి మరి బందీ అయిన బరబ్బాను విడుదల చేయమని మరి ఎటువంటి తప్పిదమ్ము చేయని ప్రభువును సిలువేయమని మరి వాళ్ళు కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ లేఖన ప్రకారం ఇవన్నీ జరగవలసింది. ఎందుకంటే దేవాది దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఎందుకంటే మరి ఎవరి వలన మరి దహన బలి కానీ పాప పరిహార బలి కానీ ఎటువంటి బలి కూడా మరి మనుషుల్ని మరి రక్షణలో నడిపించదు, మరి ఎవరి ఏది కూడా మన దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళదు. కాబట్టి కేవలం తన ఏకైక కుమారుని ఈ లోకమును పంపించి మనకు ప్రతిగా తండ్రి మనం చేసిన పాపములకు మరి ఆయన నిరపరాధి అయిన ప్రభు రక్తం చిందించి మనలందరినీ కూడా ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికి మరి ప్రభు తండ్రి చిత్తమైనది కనుక ఆయన అన్ని సహించి కేవలం మన కొరకు సహించి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖన భాగంలో. ఎందుకంటే జకర్యాలో రాసినట్టు మీరు ప్రలాపింతురు. ఎందుకంటే అక్కడ వాక్యభాగంలో ఏముందంటే యెరూషలేము మీదకి వచ్చి అన్యజనులందరినీ నశింపచే పూనుకొనెను, దావీదు సంతతి అండ్ ఇశ్రాయేలు మీద కర్ణనందించే ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి మరి ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, అంటే జ్యేష్ఠ కుమారుని విషయమే ప్రలాపింతురని అక్కడ వాక్యభాగంలో చెప్తా ఉంది. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు మనం ఒకసారి మనం చూసినట్లంటే ఆదాము అవ్వకిచ్చిన కుమారుల్లో కయ్యను హేబీలు. హేబీలు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వం అంటే చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది. తన జ్యేష్ఠత్వాన్ని యాకోబు ఇమ్మని అడిగినప్పుడు మరి ఆహార పదార్థం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎందుకంటే ఆ జ్యేష్ఠత్వం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనది. మరి జ్యేష్ఠ పుత్రుడిగా పుట్టిన వాళ్ళు మరి జ్యేష్ఠత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతో మరి ఉన్నది. అటువంటి వాళ్ళు పోయినా కోల్పోయినా అప్పుడు మరి చాలా ప్రలాపించడం జరుగుతుంది. కాబట్టి మన ఈ జ్యేష్ఠ కుమారుడు ఏకైక కుమారుడైన మన ప్రభు తండ్రి తన చిత్త ప్రకారం ఇక్కడికి పంపించి తన ప్రాణము అర్పించినంతగా ఎన్నో శ్రమలు పొందినప్పటికీ మరి ఎందుకంటే సిలువలో ఉన్నప్పుడు ఆయన చేయి మరి ఈ లోకం వైపు ఈ లోక నిందలు ప్రభు భరించడానికి ఆయన కొంతసేపు చెయ్యి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఎంతో మరి వేదన పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం.
అటువంటి అప్పుడు ఎంతో ప్రలాపించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అటువంటి కాబట్టి ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్నటువంటి ఈ ముఖ్యంగా ఈ శ్రమల కాల ధ్యానంలో ప్రతి నిత్యము మన వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మన హృదయ కాఠిన్యం ఎట్లా ఉందో మనం ఒకసారి మనం గమనించుకోవాల్సిన వారు ఏమన్నా మరి ఇన్ని చదువుతూ ఇన్ని వాక్య ధ్యానం చేస్తూ కూడా మన హృదయంలో ఎంత కాఠిన్యం ఉన్నదో మనం ఒకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ఈ మరి ప్రస్తుత పరిస్థితిలో చూసినట్లయితే మరి కనీ కనిపించిన ఒక సూక్ష్మజీవి కోసం ఎంతమంది కంగారు పడుతున్నారో, ఎంతమంది మరి తన ప్రాణాలు కోల్పోతున్నారో. మరి సజీవంగా దేవుడు మనకి మనం ఫిజికల్గా ఆయన చూడనప్పటికీ ఆయన చేసే అద్భుత కార్యములు, ఎందుకంటే అన్లెస్ గాడ్ అలౌస్ మరి ఏది కూడా ఆయన జరగదు, ఇతరులకు ఈజ్ నాలెడ్జ్ ఏమీ జరగదు. కనుక మరి ఈ సమయంలో కూడా మనం చాలా నేర్చుకోవాల్సిన వారే అన్నాం. ప్రతినిత్యం మన సన్నిధిలో మరి విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చి మన పశ్చాత్తాపం పొంది మరి ఆయన వాక్య ప్రకారం నడుచుకుని వాక్యం ద్వారా మనం జీవించినట్లయితే ఆయన కృప మనం ఎప్పటికీ మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరు కూడా నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు, అందరినీ ఆయన రాజ్యంలో తీసుకువెళ్ళడానికి ఇష్టం కనుక మరి దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన విశ్వాసంలో ఎదగాలని ఆయన వాక్యానుసారంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మరి కురియనుడైన సీమను మనం ఒకసారి చూసినట్లయితే ఆయన సిలువను మోసే భాగ్యం వచ్చింది ఆయనకి. అది ఎంత భాగ్యం అండి! మరి ప్రతి నిత్యం కూడా మరి సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు ధన్యుడని వారి బాకీ భాగంలో మనం తెలుసుకుంటా ఉన్నాం. అటువంటి ధన్యత మన అందరికీ ఉండాలని మరి మనం నిత్యం కూడా విరిగి నలిగిన హృదయంతో ప్రభు సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించే బిడ్డగా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవిస్తాను మా ప్రభువును వేడుకొచ్చాను.